నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నకెచ్చెల్లునుగాక. ఆత్మీలర పావునర మరో పర్యాయం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ వాక్య భాగము. నిశ్చయముగా నీవు నిశ్చేతుల కష్టార్జితమును అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమెన్. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం ఏది వినిచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను మరుగు చేసి మీ కల్వరి రక్తాన్ని ప్రోక్షింపచేసి మీ స్వరాన్ని వినిపింపచేయమని మహిమ పొందమని సియోనులో నుండి మీ హస్తాన్ని చాపమని దినచర్య అంతటిలో తోడై నడిపించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా బాగున్నారు కదూ. 29వ తారీఖు 8వ నెల 2022వ సంవత్సరం కీర్తనల గ్రంథములోని 128వ కీర్తన యందున్న సారాంశాన్ని కొద్ది మాటలలో మనము ధ్యానించుచూ ఉన్నాము. ఆత్మీయులారా యాత్రా కీర్తనలలో ఇది ఒక కీర్తన. ఈ కీర్తన తరచుగా మరి వివాహ దినమందును అలాగుననే పిల్లల యొక్క జన్మదిన వేడుక సమయంలో పలు పర్యాయాలు ఈ కీర్తనను మనం చదువుతూ వస్తూ ఉన్నాము. ఈ కీర్తన యందు మరి 8 ఆశీర్వచనాలు అనేవి కనపడుతున్నాయి. 8 ఆశీర్వాదములు ప్రియులారా. 5 ఆశీర్వాదములు ఈ లోకములోనే పొందినవి, 3 ఆశీర్వాదములు అవి మరి ఈ లోకమును విడిచిన తరువాత కూడా వాటిని అనుభవించేటట్లుగా 3 ఆశీర్వాదములు కనిపిస్తూ ఉంటాయి. ప్రియులారా, ఒక కుటుంబ జీవితం ఎంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందో ఈ లేఖనంలో మనము చూడవచ్చు. మొదటి విషయం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించదువు అనే మాటను మనం చూస్తున్నాము. ప్రియులారా, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈరోజు మనం నేర్చుకునే మాట, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమెన్. మరలా, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. సరే, ఈ మాట నేను చెప్పగానే ఆత్మీయులైన మీరు మనసులో ఆమెన్ అన్నారు. ఆమెన్ అనగా దాని అర్థం అగునుగాక అని అర్థం. అంటే ఏ వచనాన్ని అయితే నా నోటి నుండి పలికిన నేను గొప్పవాడను కాదు, కానీ ఆ మాట గొప్పది, ఆ వాక్యం గొప్పది, వాక్యములోని పునరుత్నపు శక్తి గొప్పది. ఎప్పుడైతే మనం అవును ఆమెన్ అనే దానికి ద్వారం తెరిచామో అందులో రాయబడిన అందులో నిక్షిప్తమైన పునరుత్నపు శక్తితో కూడిన ప్రసన్నత ప్రభావం మనలను ఆవరిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే పిల్లరా, ఈ లోకంలో ఇంచుమించుగా కోట్ల కొలది ప్రజలు లోకంలో జీవిస్తున్నారు. మరి ఎవరికి దేవుడు మేలు చేస్తారు, ఎవరు ధన్యులుగా ఉంటారు అంటే లేఖనంలో మొదటి వచనం మనం చూస్తున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. గమనించాలి, ఎవరికి దేవుడు మేలు చేస్తున్నారు అంటే ఎవరైతే, ఆత్మీయులారా గమనించాలి, ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుతారో. త్రోవ అనగా దారి లేక మార్గము, అనగా త్రోవ దారి లేక మార్గము.
బాట ఇవన్నీ పర్యాయ పదాలు. యేసు ప్రభులు వారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని. ప్రియులార, అంటే ఇక్కడ త్రోవ అని చెప్పబడిన మాటకు అర్థం ప్రభువే నేనే మార్గమును అని ప్రభు చెప్పారు. మార్గమయ్యున్న ప్రభులో మనం ఎప్పుడైతే నడిపించబడతామో, మార్గమయ్యున్న ప్రభులో మనం ఎప్పుడైతే ఆ మార్గాన్ని అనుసరిస్తామో మనకు దేవుడు మేలు చేస్తారంట. ప్లేరా, ఈ నడవడం అంటే మామూలుగా వెళ్ళిపోవడం కాదు. అక్కడ వాకింగ్ సెలవిస్తుంది రెండు విషయాలు, భయభక్తులు కలిగి అనుంది. గమనించాలి, భయము రెండు భక్తి. ఈరోజు లోకంలో అనేకులకు ఒకటి ఉంటే మరొకటి లేదు. ప్రియులారా, ఒక మనుషుడు నడిచినప్పుడు రెండు కాళ్ళు అవసరం. ఒక వాహనం వెళ్ళాలంటే బహుశా అది ద్విచక్ర వాహనం అయితే రెండు చక్రాలు అవసరం. గాలిలో ఎగురుచున్న పక్షికి రెండు రెక్కలు అవసరం. క్రైస్తవ విశ్వాస జీవితానికి వాక్యం, ప్రార్థన, జీవితం అవసరం. ఆత్మీయులారా, గమనించాలి, ఈ భాగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు భయము రెండు భక్తి. భయము అనగా ఏంటి? ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందైన భయము పవిత్రతను కలగజేస్తుంది. అంటే భయము అనగా పవిత్రత. రెండు భక్తి అనగా ఏంటి? భక్తిని గూర్చి యాకోబు పత్రికలో సెలవిస్తుంది కదా, తండ్రి అయిన దేవదేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను తమ కష్టకాలమున పరామర్శించుటయే. అది శ్రేష్టమైన భక్తి. ఇహలోక మాలిన్యం తన కంటకుండా తన కాపాడుకుంటే భక్తి అని చెప్పబడింది. అంటే గమనించాలి, భయములో సారాంశం పవిత్రత, భక్తిలో సారాంశం పవిత్రత. అంటే ఎవరైతే పవిత్రత కలిగి ఆయన మార్గముల యందు అనగా ప్రభువు మార్గమున నడుచుకుంటారో వారికి దేవుడు మేలు చేస్తారు. యోదయ కాల వెళ్ళి మాటలు వినిచున్న ఆత్మీయులారా, ఓ సేవకునిగా నేను నా మాటల్లో పవిత్రత ఉండాలి. దేవుని మాటలు వినిచున్న దేవుని బిడ్డగా నీలో నీ మాటల్లో పవిత్రత ఉండాలి. మన మాటల్లో ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో, మనలో ఎప్పుడైతే పవిత్రమైన ఆలోచనలు ఉంటాయో, దేవుని మార్గాన మనం నడుస్తామో, చూడండి, నీడ నిన్ను వెంబడించినట్లుగా ఆయన మేలులు, ఆయన ఆశీర్వాదము నిన్ను వెంబడిస్తాయి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనము మేలును అనుభవించాలంటే ఈ లోకంలో పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ప్రభువు మార్గంలో నడవాలి. మన పితరులు ఎందరో అలాగున నడిచారు. చూడండి, ఆది కాండం నుండి ఎంతోమంది గనులైన భక్తులు ఉన్నతమైన జీవితాన్ని వారు ప్రభువు కొరకు చేశారు. వారు పరిశుద్ధత కలిగి నడుచుకున్నారు, పవిత్రతను కలిగి జీవించారు. కనుకనే మహిమ గల రాకడ కొరకు వారు సిద్ధపడ్డారు. మరి ఉదయ కాల వేళ ఈ మాటలు వినిచిన దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నీ ఎడలను ప్రభు తన ఉన్నతమైన వాత్సల్యతను కనుపరిచి మేళ్ళతో నిన్ను నింపాలని ఆశపడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? జీవితంలో పరిశుద్ధత నిలవరుచుకొని ప్రభు మార్గంలో నడుద్దాం. ప్రభు మేలు చేసి ఎంతటి మేలు, కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పటి వరకు బహుశా నీ కష్టార్జితం వడ్డీలకి, నీ కష్టార్జితం బహుశా హాస్పిటల్కి, నీ కష్టార్జితం అడ్డమైన చీట్లలో పోయిందేమో, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఇక రెండో విషయం, నీ లోగిట నీ భార్య ఫలించటి ద్రాక్షవల్లిగా ఉంటుంది. మూడో విషయం, నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె మారుతున్నారు. ఆత్మీయులారా, నీ పిల్లలను నీవు చూస్తున్నావు. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసేదంతా
దేవుడు సఫలం చేస్తాడు. ఇన్ని మేలు నీ ఎదుట నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. ప్రభు మార్గంలో నడుద్దాం, పరిశుద్ధత కలిగి జీవిద్దాం. ప్రభువే మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రం. వాక్యం విన్న అందరి జీవితంలో మీ గొప్ప కార్యం చేయండి, మేలుతో నింపి నడిపించండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులోని మీ అస్తాన్ని చాపండి, ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి అక్కరత అవసరతలు తీర్చండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి. ఆమేన్.